కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ముందు వెల్లడించారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ కలెక్టర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మణిమాల పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు బిచ్కుంద మద్నూర్ మండలాలకు చెందిన వారు మాట్లాడుతూ, మైత్రేయ గ్రూప్ కంపెనీలో డబ్బులు జమ చేశామంటూ తమకు తిరిగి ఇప్పించాలంటూ తమ ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ కలెక్టర్ హామీ. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఢిల్లీకి వెళ్లి కూడా రామ్లీలా మైదానంలో కూడా వారం రోజులు నిరాహార దీక్ష చేశాము. అదే విధంగా జంతర్ మంతర్ వద్ద కూడా నిరాహార దీక్ష చేశాము. అయినా గవర్నమెంట్ ఎలాంటి స్పందన మాకు లభించలేదు. మైత్రి పాలిష్ పని చేసినాం, కాకపోతే ఈ మధ్యలో ఆగిపోయింది. పోలీస్ కేసు కూడా అయింది. ఇప్పుడు మాకు డబ్బులు అస్తలేవు. మేము ఏదైతే పాలిష్ చేసినామో వాళ్ళు మా ఇల్లు ముంగట వచ్చి కూసుంటున్నారు. ఇల్లు అమ్మేసినా ఇవ్వు, చేన అమ్మేసినా ఇవ్వు, ఎట్లన్నా చేయు గాని మేము మీ కంపెనీ ఎక్కడ ఉన్నది మేము చూడలేదు. నీకే చూసినాం కదా, ఏం అమ్మి ఇచ్చినా మాకు పర్వాలేదు గాని మాకు ఇప్పుడు డబ్బులు కావాలంటున్నారు. ఈ విధంగా నడుస్తున్నది. ఇప్పుడు అయితే మేము ఏం చేయాలా? ఈ అంతా బాధ భరించలేక కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినాం ఒక లెటర్ పెట్టాలని. मैत्री कंपनी के अंदर में काम करता था और मेरे अंडर में इधर 5000 लोग काम करते और अभी 18 साल से कंपनी चालू थी. 2 साल हुआ कंपनी के ऊपर नासिक कोर्ट में केस हुआ था, उस वजह से कंपनी बंद है. आज कंपनी के अंदर इधर आंध्र प्रदेश तेलंगाना में से अगर देखे तो 50 करोड़ रुपए इसके अंदर अटके वाले, 5000 एजेंट है. और हमारी एक ही रिक्वेस्ट है गवर्नमेंट से, अभी कलेक्टर साहब को हम जो निवेदन दिए वो ऊपर फॉरवर्ड करना और जल्द से जल्द लोगों को न्याय दिलाना.